శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్డ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు. అడ్మిషన్ ఓపెన్. అప్లై ఆన్లైన్ అట్ www.kanchiunif.ac.in. సేవారంగంలో ముందుంటూ విశిష్ట సేవలందిస్తూ తనదైన ముద్ర వేసుకున్న కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరో సత్కార్యానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఉన్నత విద్యను అభ్యసించే నిరుపేదలను అక్కున చేర్చుకుని కోట్లాది రూపాయల ఫీజులు చెల్లిస్తూ వారిని విద్యావంతులు చేస్తుంది. ఇక సరస్వతి విద్యా పథకంలో భాగంగా చేస్తున్న ఎన్నో కార్యక్రమాలతో పాటు ట్రస్ట్ చైర్మన్ ప్రణీత్ గ్రూప్ సిఎండి ప్రణీత్ నరేంద్ర తాను చదువుకున్న చిన్ననాటి స్కూల్పై దృష్టి పెట్టారు. 8 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న హైదరాబాద్ కోటి సుల్తాన్ బజార్లోని నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఏదో చెయ్యాలి అన్న సంకల్పంతో ప్రణీత్ నరేంద్ర గడిచిన 3 నెలలుగా ఆ పాఠశాల అధికారులను కలుసుకున్నారు. దీనిలో భాగంగా ముందుగా సర్కార్ స్కూల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ కిట్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నయాబజార్ స్కూల్లో దాదాపు 300కు పైగా విద్యార్థులున్నారు. వారికి ప్రభుత్వం నుంచి వచ్చే బుక్స్ కాకుండా కార్పొరేట్ స్థాయిలో ఉండాలని బ్యాగ్, షూస్, చదువుకోవడానికి కావలసిన ప్రతి వస్తువులు కిట్ రూపంలో చేర్చి శనివారం రోజు అందజేశారు. నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలో కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నరేంద్ర సార్ జో హేనా, హి ఇస్ ఎ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ యు. మీడియం ఇస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫర్ సక్సెస్. ఇస్ ఇట్ క్లియర్? ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ 10th క్లాస్ ఇన్ 1986, at JNTU University, graduating with flying colors in civil engineering. इन्होंने civil engineering complete करी है अपना graduation BTEC civil engineering JNTU में हैदराबाद में कोकटपल्ली इंजीनियरिंग कॉलेज में complete करी है. ఆర్థిక స్తోమత లేకుండా టాలెంట్ ఉండి చదువుకునే పరిస్థితుల్లో లేని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకే తమ ట్రస్టు ఎంతకైనా ముందుంటుందని, డబ్బు ప్రధానం కాదని ట్రస్ట్ ప్రణీత్ గ్రూప్ చైర్మన్ ప్రణీత్ నరేంద్ర ప్రకటించారు. ఇప్పటికే 150 మంది విద్యార్థులకు ఉన్నత విద్యలో సంపూర్ణంగా ట్రస్ట్ ఆధ్వర్యంలోనే చదివిస్తున్నామని, దీంతోనే ఆయా కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయని అన్నారు. తెలుగు మీడియంలో చదివితే, మరాఠీ మీడియంలో చదివితే, ఇంగ్లీష్ మీడియంలో చదివితే, మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. లైఫ్లో కావాల్సింది ఏంటంటే రైట్ యాటిట్యూడ్, రైట్ క్యారెక్టర్ అండ్ అబిలిటీ టు డూ థింగ్స్ బెటర్ వే. సో మీరు బాగా చదువుకొని ఇప్పుడు మీ పర్పస్ ఏంటి లైఫ్? ఈచ్ ఏజ్లో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క పర్పస్ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. సో ఈ ఏజ్లో మీరు ఏంటంటే చదవాల్సిందే మీ ప్రైమరీ కర్తవ్యం. యూ నీడ్ టు స్టడీ. మీ పేరెంట్స్ కష్టపడి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి స్కూల్కి పంపించి చదివించడానికి వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వస్తున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? యాజ్ అ రెస్పాన్సిబిలిటీగా మంచిగా చదవడం, బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి తర్వాత ఫర్దర్ స్టడీస్ చేసి లైఫ్లో పైకి రావాలి. అండ్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే హెల్పింగ్ ఈచ్ అదర్స్. క్లాస్లో ఉన్నప్పుడు లేదు బయట కానీ రోడ్డు మీద కానీ బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ యూ షుడ్ కల్టివేట్, యూ షుడ్ ఇన్కల్కేట్ ది హ్యాబిట్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్. ఆల్వేస్ మనుషుల పట్ల ఎంపతి, సింపతి అనేది చూపించాలి. ఎప్పుడు మనంతకు మనము మన స్వార్థము, సెల్ఫిష్నెస్ అనేది కాకుండా హౌ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ, హౌ టు హెల్ప్ పీపుల్. మనము సహాయం అనేది డబ్బు రూపంలో డబ్బుగానే చేయని అవసరం లేదు. మీ క్లాస్లో మంచి చదువుకునే పిల్లలు ఉన్నారనుకో, మీ తోటి క్లాస్మేట్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు. రోడ్డు మీద ఒక లెవెల్లో రోడ్డు క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారనుకో, రోడ్డు క్రాస్ చేసేదానికి హెల్ప్ చేయొచ్చు. ఏ రకంగా అయినా సరే సహాయం చేయాలి అనే ఒక గుణం అనేది నేర్పరచుకుంటే అది జీవితంలో మీకు చాలా హెల్ప్ చేస్తుంది. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ జాయ్ ఆఫ్ గివింగ్ అంటారు. సో తీసుకోవడంలో ఉండే తృప్తి కంటే ఇవ్వడంలో తృప్తి చాలా ఉంటుంది. ఇఫ్ యూ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్, ఇఫ్ యూ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ది జాయ్ ఆఫ్ గివింగ్. సో వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ జస్ట్ మనీ, ఇట్ కెన్ బి ఎనీథింగ్, హెల్పింగ్ ది పీపుల్. ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, యూ విల్ సీ ది హ్యాపీనెస్ అండ్ యూ విల్ కంటిన్యూ టు డూ మోర్ అండ్ మోర్ టు ది సొసైటీ. సో మీరు అందరూ కూడా బాగా చదువుకొని మంచి మంచి హయ్యర్ స్టడీస్ చేసి మంచి మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి
ఈ స్కూల్కి, ఈ రాష్ట్రానికి, దేశానికి మీరు ఎంతో హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ దానికి కావాల్సిన, ఇప్పుడు ఇంతకుముందు రాఘవ గారు చెప్పినట్లు నేను సార్కి కూడా చెప్పాను, టీచర్లకు చెప్పాను, మీకు ఈ స్కూల్ నుంచి ఎవరైతే ప్రైమరీ ఎడ్యుకేషన్కి మా ట్రస్ట్ ద్వారా మేము సహాయం చేయలేము కానీ బికాస్ ఆఫ్ ది రూల్స్ అండ్ నామ్స్, హయ్యర్ ఎడ్యుకేషన్ మీరు ఎవరైతే చదువుతున్నారో అందరూ కూడా మీ సీనియర్స్ కానీ మీ తర్వాత పిల్లలు కానీ హయ్యర్ స్టడీస్కి వచ్చాక హయ్యర్ స్టడీస్ ఆర్థికంగా ఫినాన్షియలీ ఇఫ్ సంబడి ఈజ్ బ్యాక్వర్డ్ అండ్ దే నీడ్ సపోర్ట్, మా ట్రస్ట్ ద్వారా మీకు కంప్లీట్ ఎడ్యుకేషన్ని స్పాన్సర్ చేసి చదివిస్తాం. కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము సుమారుగా 150 స్టూడెంట్స్కి ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, డిప్లొమా, ఎంసీఏ వంటి కోర్సెస్కి మేము సపోర్ట్ చేశాం. సో దెర్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ యూ, ఆర్థికంగా ఇబ్బంది ఉండి ఫినాన్షియల్లీ ప్రాబ్లమ్స్ ఉండి ఎడ్యుకేషన్ ఆపాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇట్ ఆల్ దెర్ ఇస్ ఎనీ రిక్వైర్మెంట్ మీ వైపు నుంచి మా ట్రస్ట్ రాఘవ గారిని కానీ కాంటాక్ట్ చేస్తే, లేదు మీ స్కూల్లో టీచర్స్కో ప్రిన్సిపల్కో ఎవరు హెడ్ మాస్టర్కో వాళ్ళకి మీరు కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు మా వాళ్ళతో కాంటాక్ట్ చేసి మీకు చేయాల్సిన హెల్ప్ మేము చేస్తాం. సో ఐ విష్ యూ గుడ్ లక్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఈ రకంగా ఇది ఫస్ట్ టైం రావడం, నేను స్కూల్కి మిమ్మల్ని అందరినీ కలవడము, నాకు ఇంకా మరిన్ని అవకాశాలు వస్తే ఈ స్కూల్కి ఎంతో చేయాలనే ఆకాంక్ష ఆశ ఉంది నాకు. సో భగవంతుడు నాకు ఆ శక్తిని ఇస్తే మిమ్మల్ని అందరినీ మళ్ళీ మళ్ళీ కూడా కలుస్తూ ఉంటాను, మళ్ళీ మళ్ళీ కూడా మనం ఇలా కూర్చొని మల్టిపుల్ ఇంటరాక్షన్స్ పెట్టుకున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రాల్లోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. 1982 నుంచి 3 ఏళ్ల పాటు చదువుకున్న ప్రణీత్ నరేంద్ర తన స్కూల్ మర్చిపోకుండా ఇప్పుడున్న విద్యార్థులకు సాయం అందించడం ఎంతో గర్వకారణమన్నారు స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు. ఇలానే ప్రతి స్టూడెంట్ తన మూలాలను మర్చిపోకుండా మానవత్వంతో పాటు తాను చదువుకున్న విద్యను నలుగురికి పంచినప్పుడు ప్రణీత్ నరేంద్రలా ఈ సమాజానికి మార్గదర్శకులు అవుతారని అన్నారు. పాఠశాలలో ఉండేటువంటి తరగతి గదిలో మాత్రమే మంచి వ్యక్తులు గాని ఎవరైనా సరే తయారవుతారు. దానికి కారణభూతమైనటువంటి మనము తలుచుకున్నటువంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఏదైతే చదువునిచ్చారో వాళ్ళకి ఎప్పటికీ కూడా మనం రుణపడే ఉంటాము. అలాగే ఆ పాఠశాలకు కూడా ఎప్పటికీ రుణపడే ఉంటాము. ఆ విషయాన్ని తెలుసుకుంటూ ఈ స్కూల్కి వచ్చినటువంటి ప్రణీత్ నరేంద్ర గారిని మరొకసారి అభినందిస్తూ స్కూల్కి చేయాలి, నేను చదువుకున్న స్కూలు, ఆ స్కూల్లో ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ నాకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడ కూర్చునేవాళ్ళు, ఎలా ఉండేది, లోపలికి వచ్చినప్పుడు ఎలా అల్లరి చేసేవాళ్ళు అనేది కూడా ఉండుంటుంది. అది ఇంకా నాతో షేర్ చేయలేదండి సారు, ఎందుకంటే డెఫినెట్గా ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా. అప్పుడు అందరూ కూడా పిల్లలే కాబట్టి ఆ వయసులో ఉన్నటువంటి అవన్నీ కూడా ఆయనకి గుర్తు వస్తూనే ఉన్నాయి. ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళు చదువుకున్న స్కూల్ని కానీ, వాళ్ళు చదువుకున్నటువంటి పరిసరాలను కానీ, వాళ్ళకి చదువు చెప్పినటువంటి టీచర్లను కానీ ఎవ్వరూ కూడా మర్చిపోలేరు. ఇలాంటి ఇప్పుడు నరేంద్ర గారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి, కరెక్ట్గా మనకి ఎలక్షన్స్, మొన్న ఎలక్షన్స్ జరిగే ముందు రోజు వచ్చారట. యాక్చువల్గా అప్పుడు అందరు కూడా టీచర్స్ అందరికీ కూడా ఎలక్షన్ డ్యూటీలు ఉన్నాయి. స్కూల్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉంటుంది. పోలీస్ వాళ్ళు ఉంటారు, డ్యూటీలు చేసేవాళ్ళు ఉంటారు. ఆ రోజు వచ్చారట, వచ్చి చూసి వెళ్ళారు. ఆయన యొక్క జ్ఞాపకాలు అలాగే పదిలంగా ఉండి ఏదో వచ్చాం చూసాం వెళ్ళిపోయాం అని అనుకోకుండా మళ్ళీ జూన్లో వస్తే టీచర్లు అందరూ ఉంటారు, పిల్లలు ఉంటారు అని ఇక్కడ చెప్పినందుకు గుర్తు పెట్టుకుని మళ్ళీ వచ్చి స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఏదో ఒకటి చేయాలి. అలాగే ఆల్రెడీ ఆయన చేస్తున్నటువంటి వాళ్ళ నానమ్మ గారి పేరుతో చేస్తున్నటువంటి సహాయ సహకారాలన్నీ కూడా మీద విద్యార్థులందరికీ కూడా, వాళ్ళు ఇంజనీరింగ్ చదివినా, లా చదివినా, ఎంబీఏ చదివినా, ఉన్నత చదువులకి బీద విద్యార్థులందరికీ ఇచ్చేటువంటి, ఉన్నత చదువులకి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. అంటే ఏదైనా చెయ్యొచ్చు, చదువే మూలం దానికి. ఇంకొకటి కూడా చెప్పాం సార్, తెలుగు మీడియంలోనే చదువుకున్నారు 8th 9th 10th,
మీడియా అనేది కాదు ఇక్కడ. చదువుకోవాలని తప్ప నా సబ్జెక్టు రావాలి, చదువుకోవాలి, ఉన్నతమైన ఆశయాలు ఉండాలి. పెద్దగా అయిన తర్వాత కూడా చదువుకుని వ్యక్తిత్వం పెంచుకుని అందరిలాగానే మనము ఉన్నాము ఏదో చేస్తున్నామని కాకుండా మనకి ఉన్న దానిలో కొంత సహాయం చెయ్యాలి అని ఉన్నటువంటి నరేంద్ర గారిని మరొక్కసారి అభినందిస్తున్నాను. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే నాలుగు రకాల ప్రధానమైన వాటిలో సరస్వతి విద్యా పథకం అని, ఇందుకోసం ట్రస్ట్ కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని ట్రస్ట్ ప్రతినిధి రాఘవ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ట్రస్ట్ సేవల్లో విస్తరించడంలో తాను కూడా ఓ సమిధను కావడంతో పాటు అందులో ఎందరికో సేవ చేయడం ఈ జన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సారు 2021లో మన నాయనమ్మ గారి పేరు మీద ఒక ట్రస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. సార్కి ఏంటంటే చదువుకునే పిల్లలు అంటే చాలా ఇష్టం. బాగా మెరిట్ ఉన్న పిల్లలు, బాగా చదువుకునే పిల్లలు, ఆర్థికంగా వెనకబడిన పిల్లలకి ఏదైనా చెయ్యాలనే తపనతోటి మరి వారు అంతకుముందు దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి చాలా గుప్తంగా చదువుకునే పిల్లలకి చాలా రకాలుగా సహాయం చేస్తూ వస్తున్నారు. దానికి మళ్ళీ ఒక కార్యాచరణ రూపొందించి వారి నాయనమ్మ గారు చిన్నప్పుడు నరేంద్ర కుమార్ గారికి చెప్పారట, మనం ఒక 10 రూపాయలు సంపాదిస్తే అందులో ఒక్క రూపాయి అయినా సరే ఎవరికైనా మనం సహాయపడగలిగితే కొన్ని కుటుంబాలు నిలబడతాయి అని ఒక చిన్న, ఆయన చాలా చిన్న వయసులో మరి ఏదో హై స్కూల్ లెవెల్లో ఇంకా లోయర్ లెవెల్లో చెప్పిన అది గుర్తుపెట్టుకుని వారు మరి ఈ కార్యక్రమం ఈ కామరాజ్ అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ను ఓపెన్ చేయడం జరిగింది. దానికి ఒక పద్ధతిగా చేసుకుంటూ వస్తున్నారు నరేంద్ర కుమార్ గారు. ఎట్లాగనంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ రెండు వాళ్ళకి, అంటే ఇంటర్మీడియట్ వరకు చదివి బాగా మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్స్ ఏదైనా కారణాల వల్ల డిగ్రీ చదవలేకపోతే ఒక టెక్నికల్ కోర్సెస్ బీటెక్ కానివ్వండి, లేకపోతే 10th అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ కానివ్వండి, తర్వాత ఎంబీఏ కోర్సెస్ కానీ ఏమైనా ఎంఎస్సీ ఎంసీ ఏవైనా కోర్సెస్, మరి అలాంటి వాళ్ళ కోసమని ఒక మంచి ప్రాజెక్ట్ రూపొందించి వాళ్ళు అన్నపూర్ణమ్మ గారి ట్రస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ పారామీటర్స్ ఏంటంటే 10th ఇంటర్ 90% ఉండి ఫ్యామిలీ ఇన్కమ్ 3 లాక్స్ లోపు ఉంటే గనక ఆ స్టూడెంట్ని మొత్తం అడాప్ట్ చేసుకుంటాం మేము. బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు అనుకోండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ 4 ఇయర్స్ కూడా కంప్లీట్ ఫీజు. స్కాలర్షిప్ అంటే ఏదో ఒక 5,000-10,000 ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కాదు, దాదాపు సంవత్సరానికి 1 కోటి నుంచి 1.5 కోట్ల ఎడ్యుకేషన్ ఫండ్ April 1st week ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే April 1st week అలాట్ చేసి దానికి సపరేట్ అంతా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థలో ఏంటంటే ఆటోమేటిక్ ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ లో జరిగిపోతుంది. ఆ ఫండ్ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రాగానే ఫస్ట్ ఫండ్ క్రియేట్ చేసి పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత అప్లికేషన్స్ కాన్ఫర్ చేయడం, వాళ్ళ మెరిట్ని బట్టి మా పారామీటర్స్ని బట్టి ఆ పిల్లలందరూ ఆ సంవత్సరం 100-200 మంది ఎంతమంది పిల్లలు వచ్చినా సరే మరి మనకున్న బడ్జెట్ అవసరమైతే ఇంకో 20-30 లక్షలు పెంచడానికి కూడా రెడీ అయ్యారు. ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటారు మరి పిల్లలు ఎంతమంది వచ్చినా అప్లికేషన్స్ తీసుకోండి రాఘవ గారు. ఆ రకంగా మరి ఆయన, అలాగే ఆయన కూడా చదువుకున్న నేపథ్యం కూడా మరి చాలా మంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ నరేంద్ర గారు టౌన్ టు ఎర్త్ మనిషి. ఆయన చిన్నప్పుడు చదువుకున్న స్కూల్స్ కానీ చదువుకున్న వ్యవస్థను అంతా ఏది మర్చిపోకుండా చాలా మెరిట్ స్టూడెంట్ ఆయన. అలా 8th, 9th, 10th ఇక్కడ చదివిన తర్వాత పాలిటెక్నిక్ ప్రొద్దుటూరులో వచ్చింది ఆయన సీటు. ప్రొద్దుటూరు కాలేజీలో మంచి మెరిట్ సీట్ వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి పాలిటెక్నిక్ చదివి పాలిటెక్నిక్ అయిన తర్వాత మళ్ళీ ఆయన జేఎన్టీ అనంతపూర్లో సీట్ వచ్చింది సార్కి ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్లో. ఆ ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఆయన పాలిటెక్నిక్ చదివేటప్పుడు 10th క్లాస్ పిల్లలకి ట్యూషన్ చెప్పేవారంట. పాలిటెక్నిక్ చదువుతూ నేను జేఎన్టీ అనంతపూర్లో ఉంటే నాకు నైట్ ఉద్యోగం చేసుకోవడానికి ఉద్యోగాలు దొరకవు, హైదరాబాద్ వెళ్తే నైట్ కాలేజీ చదువుకుంటే డేలో ఉద్యోగం చేసుకోవచ్చని వారు స్లైడింగ్లో థర్డ్ ఇయర్ నాకు తెలిసి పాలిటెక్నిక్ తర్వాత డైరెక్ట్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు. మళ్ళీ థర్డ్ ఇయర్లో ఆయన హైదరాబాద్ జేఎన్టీ ట్రాన్స్ఫర్, జేఎన్టీ యూనివర్సిటీ స్టూడెంట్, ఈజ్ నాట్ ఏ జేఎన్టీ అండర్లో ఉన్న కాలేజీలో కాదు జేఎన్టీ స్టూడెంట్ సార్, జేఎన్టీలో మళ్ళీ హైదరాబాద్కి వచ్చి థర్డ్ ఇయర్లో డే టైంలో ఉద్యోగం చేస్తూ నైట్ టైంలో వారు చదువుకోవడం జరిగింది. అట్లా చదువుకుని తర్వాత రైల్వేస్లో జాబ్ వచ్చింది, అందులో ఏదో తృప్తి లేదు. మళ్ళీ ఆ సంవత్సరం అప్పుడు కొత్తగా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందిపుచ్చుకుని ఆ కోర్సులన్నీ నేర్చుకుని వారు అమెరికా వెళ్ళి
మళ్ళీ అక్కడ మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేసి మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు మాతృభూమి కానీ ఆ దేశం మీద ఉండే అభిమానం కొద్ది మళ్ళీ ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఏదైనా చెయ్యాలనే తపన ఇవాళ ఆయన ఒక బిల్డర్గా తయారు చేసింది. ఇవాళ దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 బిల్డర్స్లో నరేంద్ర కుమార్ గారు ఒకరు. వారి గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ సంస్థ పేరే ఇంటి పేరుగా మార్చుకుని ప్రణీత్ నరేంద్ర అంటే ప్రణీత్ గ్రూప్ అనేది వాళ్ళ గ్రూప్ పేరు. నరేంద్ర గారు ఆయన అసలు పేరు నరేంద్ర కుమార్ గారు, కామరాజ్ నరేంద్ర కుమార్ గారు వాళ్ళ ఇంటి పేరు. అయితే ప్రణీత్ నరేంద్ర బాగా వెల్ నోటెడ్ ప్రణీత్ నరేంద్ర అని అంటారు సార్ని. ట్రస్ట్ ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులకు కామరాజు అన్నపూర్ణమ్మ కిట్లను అందించారు. పిల్లలకు మార్గదర్శకంగా ఉండే సందేశాలతో చిన్నారుల్లో సేవా భావన పెంపొందించేలా చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, ట్రస్ట్ లబ్ధిదారుల కుటుంబాలు, పూర్వ విద్యార్థులతో పాటు పూర్వ అధ్యాపకులు పాల్గొన్నారు.